रामगुंडम पोलीस कमिश्नरेट परिधिलो पेद्दपल्ली जिल्ला पेद्दपल्ली सब डिविजन पोलीस शाख आध्वर्यंलो वालीबाल पोटीलु पेद्दपल्ली प्रभुत्व जूनियर कलाशाला मैदानंलो निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే దాసన్ మనోహర్ రెడ్డిలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు। రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు పెద్దపల్లి జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి, ఐపిఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు। ఈ క్రీడలలో సబ్ డివిజన్లోని 7 మండలాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి, డీసీపీ రవీందర్, ఏసీపీ సారంగపాణి మాట్లాడుతూ 2 సంవత్సరాల నుండి స్టూడెంట్స్ ప్రజలు అందరూ కరోనా మహమ్మారికి భయపడి ఇంట్లోనే ఉండిపోయారు। ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న నేపథ్యంలో ఇటువంటి క్రీడలు క్రీడాకారులకు మానసిక ఉల్లాసంగా దేహ దారుఢ్యాన్ని పెంపొందించే విధంగా చెడు అలవాట్ల వైపు వెళ్లకుండా పనిచేస్తాయన్నారు। అలాగే చదువుతో పాటు క్రీడలు అవసరం, క్రీడలు అంటే ఇలాంటి పోటీలు ఉన్నప్పుడే కాదు ప్రతిరోజు గేమ్స్ ఆడాలని అన్నారు। అందులో అందరూ సఫర్ అయ్యారు, అందులో యువత విద్యార్థులు కూడా బాగా సఫర్ అవుతున్నారు ఈ కోవిడ్తో। అందరూ జైల్లో వేసినట్టు ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది, కాలేజీలు బంద్, స్కూల్ బంద్, అన్నీ బంద్ ఉన్నాయి లాక్డౌన్ టైంలో। దాంతో స్టూడెంట్స్, యువత వీళ్ళందరూ మేము మా అబ్జర్వేషన్ తెలిసిందంటే అందరూ బయటికి వెళ్ళలేక ఇళ్లలోనే ఉండి ఈ స్క్రీన్స్ అడిక్ట్ అవ్వడం, స్క్రీన్స్ అంటే సెల్ ఫోన్లు కావచ్చు, టీవీలు కావచ్చు, కంప్యూటర్స్కు అడిక్ట్ అయిపోతున్నారు। దానివల్ల ఎన్నో మానసిక సమస్యలు కూడా వస్తున్నాయి। మరి ఇప్పుడిప్పుడే కొంచెం రికవర్ అవుతున్నాము, కోవిడ్ నుంచి బయటకు వస్తున్నాము, కాబట్టి మళ్ళీ మన నార్మల్ లైఫ్లోకి రావాల్సిన అవసరం ఉంది, అందులో నుంచి బయటపడాలి యువత, ముఖ్యంగా యువత। అందుకు అది దానికి ఒక ముఖ్య మార్గం ఈ స్పోర్ట్స్, ఈ స్పోర్ట్స్ ద్వారా మళ్ళీ మనము నార్మల్ లైఫ్లోకి రావాలంటే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక అవుట్డోర్ గేమ్స్ ఆడాలి, అప్పుడే మనం మళ్ళీ నార్మల్ వచ్చేస్తాము। స్టూడెంట్స్ అంతా మళ్ళీ కాలేజీలకు వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, యువకులు యువత కూడా వారి వారి పనులకు వెళ్తున్నారు। మరి అందుకే ఈ ఆ ఉద్దేశంతోనే ఈ స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది। ఈరోజు మరి ఇక్కడ వచ్చిన క్రీడాకారులు మీ అందరికీ దాదాపు 140 మంది క్రీడాకారులు వచ్చారు, వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు। తప్పకుండా మీరు ఈ 2 రోజులు ఆడి, ఈ 2 రోజులు అంటే ఎవరైనా గెలవచ్చు ఎవరైనా ఓడిపోవచ్చు అది ముఖ్యం కాదు, మనకి ఇక్కడ స్పోర్ట్స్ గెలవాలన్నట్టు ఈ టోర్నమెంట్ గెలవాలి, కాబట్టి మీరు సక్సెస్ చేయండి। సక్సెస్ చేస్తే తర్వాత భవిష్యత్తులో మళ్ళీ ఆ పోలీస్ శాఖ తరఫున తప్పకుండా ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తాము, చేసి యువతని ఉత్తేజపరచడంలో మేము తప్పకుండా ముందుంటాము। పెద్దపల్లి పోలీస్ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ స్థాయి వాలీబాల్ పోటీల్ని ఏర్పాటు చేసినటువంటి పోలీస్ సిబ్బందికి, విద్యార్థి విద్యార్థులకు అందరికీ చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేసి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు। ఇదొక మంచి కార్యక్రమం, పెద్దపల్లి పోలీస్ ఎప్పుడు ఏదో ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు రావడం జరుగుతుంది। గతంలో కూడా ఇక్కడ పెద్దపల్లి పోలీస్ ఆధ్వర్యంలో ఇదే గ్రౌండ్లో కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం జరిగింది, ఇదే గ్రౌండ్లో కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం జరిగింది, అట్లాగే ఇదే గ్రౌండ్లో ఇప్పుడు మళ్ళీ వాలీబాల్ పోటీ నిర్వహిస్తూ చాలా సంతోషం, నేను ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఉన్నాను। తద్వారా ప్రతి వారికి శారీరకమైనటువంటి ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఉంటుంది। అన్నిటికంటే ముఖ్యంగా పోలీసుతో ఒక సహసంబంధం ఏర్పడుతుంది, తద్వారా ఒక మంచి అలవాటును మంచి మార్గాలను నడవడానికి పోలీస్ తోడ్పడుతున్న ఒక నమ్మకం విశ్వాసం ఏర్పడుతుంది।
ఈ ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే మరి మండల స్థాయిలో పోలీస్ స్టేషన్స్ లో పోలీస్ అధికారులందరూ కూడా అట్లాగే ప్రజలతో మమేకమై ఒక మంచి సంబంధాలతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక విధానం ఏర్పరిచారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని దాన్ని అనుసరించి ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అట్లాగే రేపటి తరం యువకులు ఆ యువకుల్లో కూడా ఇటువంటి ఆలోచన కలిగించాలి. వారు కూడా ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగం కావాలి. వాళ్ళందరూ కూడా పోలీసుల సహసంబంధాలు సహకారం ఏర్పరచుకొని ఒక మంచి మార్గంతో సమాజాన్ని అందించే క్రమంలో వారు కూడా భాగస్వాములు కావాలి. వారిని ఆ విధంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతోని మరి పోలీసు వారు ముందుకు రావటం చాలా సంతోషం. ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో వచ్చినందుకు వారికి నా అభినందన తెలియజేస్తాం. మనసు పరిగెత్తే విధంగా మన ఫిజికల్ మూమెంట్ ఉండాలనేది ఉండదు. అంత అంత ఉంటేనే ఆటలో ప్రావీణ్యత ఉంటుంది. కాబట్టి అది ఒకటి నేర్పుతుంది మనసు. అంటే ఆట నేర్పడానికి కారణం ఏంటంటే మనసుతో పాటు బాడీ కూడా మన ఫిజికల్ మూమెంట్ జరుగుతుంది అనేది కూడా తెలియజేయడానికి ఇది ఒక స్పోర్ట్స్ పనిచేస్తాయి. అంతేకాకుండా మనిషిలో ఉండే రకరకాల ఆలోచనలు రకరకాల పద్ధతులను ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారంగా నడిచే విధంగా ఈ ఆటలు ఉపయోగపడతాయి అనుకుంటున్నా. అదేవిధంగా కూడా మనిషి ఉన్నతికి కూడా ఆటలు అనేది చాలా ఉత్తమంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనిషిలో ఉండే ఆలోచనను తగ్గించి మనసు ఏకాగ్రత పెట్టడానికి కూడా ఈ ఆటలు అనేది ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ కూడా వీటిని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఆటలో ఉంటారు, ప్రావీణ్యత ఉంటుంది. ఇప్పుడు ఈరోజు జరుగుతున్న కార్యక్రమ ఆటలలో మీ వంతు ప్రతిభ చూపించి తప్పులు సహజం తప్పులు చేస్తే ఓడిపోతాం. అది తప్పులు చేయకూడదు. మిస్టేక్ చేస్తే తప్పకుండా ఓడిపోతాం. ఎన్ని తక్కువ మిస్టేక్ చేస్తే స్కూళ్ళు ఓపెన్ అయినాయి, కాలేజెస్ ఓపెన్ అయినాయి, మీరందరూ కూడా బయటకు వచ్చిండు. తర్వాత ఆటపాటలు మీ అందరికీ ఫ్రెండ్స్తో కలవాలని, గ్రౌండ్కు రావాలని, ఆడుకోవాలని ఎంతో ఉత్సాహం ఉంటుంది. అందుకని ఒక్కసారి తెలంగాణ పోలీస్ శాఖ తరఫున ఎప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్, తర్వాత ప్రజల కొరకు ఉండే పోలీస్, ముఖ్యంగా యువత యువకుల తరఫున ఉండే తెలంగాణ పోలీస్, దట్టు పర్టికులర్గా రామగుండం కమిషనరేట్ పోలీస్ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది. సో క్రీడలకు ముఖ్యంగా మీ అందరికీ కూడా ఒక ఎంకరేజ్మెంట్, ఒక ఇగ్నిషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరందరూ మీ లోపల ఎంతో శక్తి ఉంది. పర్టికులర్గా పెద్దపల్లి సబ్ డివిజన్ లోపల ఉన్న 7 పోలీస్ స్టేషన్స్, 8 మండలాలు, ఈ ప్రాంతానికి మంచి పేరుంది. పెద్దపల్లి ప్రాంతం నుంచి ఎంతోమంది విద్యార్థికులు, క్రీడాకారులు, కవులు, కళాకారులు, చాలా గొప్ప వ్యక్తులు వచ్చిండు. మీ లోపల కూడా చాలామంది భవిష్యత్తు లోపల గొప్ప గొప్ప వ్యక్తులుగా, అంతర్జాతీయ జాతీయ క్రీడాకారులుగా మారే అవకాశం ఉంది. సో మీ లోపల ఉన్న శక్తిని బయటికి తీసే మీ మా చిరు ప్రయత్నం ఇది. సో దీంతో పాటు ఈ సందర్భంగా చెప్పడానికి కొంచెం బాధగా ఉన్నా కూడా ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించక తప్పదు. యువత యువకుల్లో కొద్ది మంది మాత్రం అప్పుడున్న పరిస్థితుల వల్లనో, చెడు సహవాసాల వల్లనో, లేక అర్థం కాకుండా కొన్ని రకాల రుగ్మతలకు బానిసలుగా మారిపోవడం జరుగుతుంది. అంటే గాంజాయ్, గుట్కా, మత్తు పదార్థాలు, గ్యాంబ్లింగ్, అమ్మాయిలను వేధించడం, ఇట్లాంటి సమస్యల వల్ల కొద్దిమంది యువత, అందరు కాదు చాలామంది, 99% మంచి యువత యువకులు ఉంటారు. కొద్దిమంది మాత్రం ఆ బానిస మనస్తత్వంతో వాటి బారిన పడుతుంటారు. అట్లాంటి వారిని కూడా వాటి నుంచి దూరంగా చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది సార్. మన దగ్గర ఉన్న పెద్దపల్లికి మొదటి నుంచి మంచి పేరుంది సార్. లా అబైడింగ్ సిటిజన్స్, చట్టాన్ని గౌరవించే వ్యక్తులు. ఎక్కడ అడిగినా కూడా పెద్దపల్లి అనగానే పెద్దపల్లి పోస్టింగ్ అయినా పచ్చి పడవరకు కూడా ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్పారు. పెద్దపల్లి ప్రజలు మంచివారు, పెద్దపల్లిలో ఉన్న ప్రజలంతా చట్టాన్ని గౌరవిస్తారు, చట్టాన్ని లోబడి ఉంటారు, పద్ధతి ప్రకారం ఉంటారు, మంచి వ్యక్తులు అని చెప్తున్నారు. పెద్దపల్లికి ఉండే మంచి పేరును మనం అదేవిధంగా కొనసాగిస్తూ, చెడును దూరం చేస్తూ, మంచిని ఎంకరేజ్ చేస్తూ మనము కంటితో అయిదాం. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్, ఏసీపీ సారంగపాణి, సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.